కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ సింగం బసవ పున్నయ్య కన్ను మూశారు. గుంటూరు జిల్లా రేపల్లెలోని ఆయన నివాసంలో తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. సింగం బసవ పున్నయ్య మరణ వార్త విన్న నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల క్రితం బసవ పున్నయ్య కుమారుడు మృతి చెందాడు. ఆ దిగులతోనే కాలం గడిపిన సింగం బసవ పున్నయ్య తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. బసవ పున్నయ్య పార్థివ దేహాన్ని సందర్శించిన నేతలు ఆయనకు నివాళులర్పించారు.